ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఋషులు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని ఉపదేశాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో మహాత్ముల పాత్ర అనే దాని గురించి స్మరించుకున్నాం. వారు రచించినటువంటి సాహిత్యం, ఆ సాహిత్యం ద్వారా వారు బోధించిన బోధలు, ఇవి మానవజాతి మొత్తాన్ని కూడా స్పందింపజేయగలవు. పైగా ఒక సంకీర్తనకి ఎంత శక్తి ఉంటుందంటే, ఒక ధర్మబోధ కంటే ఒక సంకీర్తనకి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకంటే ధర్మబోధ వింటాం, నచ్చితే పాటిస్తాం, చాలా బాగుంది అంటాం. కానీ సంకీర్తన అలా కాదు. అందులో ఆర్ద్రత ఉంటుంది, భగవత్ చరణాగతి ఉంటుంది, ధర్మబోధం ఉంటుంది. కానీ భగవత్ చరణాగతితో భక్తితో కూడిన ధర్మబోధ ఏం చేస్తుందంటే, మనస్సును మెత్తపరుస్తుంది, మనస్సులో నాటుకుపోతుంది కూడా. అందుకే మహాత్ములు సంకీర్తనలతో ప్రపంచాన్ని మార్చారు. అలా ఎందరెందరో, చైతన్య మహాప్రభు భగవత్ సంకీర్తనతోనే అనేక మందిని కృష్ణభక్తులుగా మార్చాడు. ఇక మహానుభావులైనటువంటి తుకారాం, సూరదాసు, తులసీదాసు మొదలైన వారు కూడా భగవద్భక్తితో కూడిన రచనలతోనే నాటి సమాజంపై ప్రభావం చూపించారు. అలాంటి ప్రభావవంతమైనటువంటి సంగీతాన్ని అందిస్తూ, ఆ సంగీతం ద్వారా భగవత్తత్వాన్ని చెప్పడం, ధర్మాన్ని బోధించడం, అందమైన సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ సాధించారు. అందుకే కేవలం మతపరమైనటువంటి గ్రంథాలుగా మాత్రమే కాకుండా, మానవజాతి ఆవిష్కరించిన ఒక అద్భుత కళాఖండాలుగా కూడా వాటిని మనం గౌరవించాలి. నాస్తికుడైనా సరే సాహిత్య సంగీతాన్ని ఆస్వాదించగల సంస్కారం ఉన్నట్లయితే వాడు కూడా ఆ గ్రంథానికి నమస్కారం చేస్తాడు. అటువంటి గొప్ప గ్రంథాలు ఇచ్చారు. అటువంటి మహాత్ముల్లో ఒకరు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు. అన్నమాచార్య ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి నామం అది. పైగా మన వెంకటపతికి అనుంగు భక్తుడు ఆయన. వెంకటపతిపై అనేక కీర్తనలు రచించి తన వాంగ్మయాన్ని, తన జీవితాన్ని వెంకటపతి పాదాలపై ధారపోసినటువంటి వాడు. సరిగ్గా శ్రీనివాసుని మందిరంలో హుండీకి ఎదురుగా ఉన్నటువంటి కట్టడంలో ఒక చిన్న సంకీర్తన భాండారం మనకు కనబడుతుంది. అది రాతి కట్టడం. ఆ లోపలే అన్నమాచార్యుల వారు తన యొక్క సంకీర్తనలని రాగిరేపులపై భద్రపరిచారు. అక్కడి నుంచే పండితులు గ్రహించి పరిష్కరించి ఇంచుమించుగా దొరికినవన్నీ కూడా ప్రతులుగా తీసుకువచ్చారు. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యకు ఉన్నటువంటి అనుబంధం మనం పరిశీలిస్తే, అన్నమయ్య అంటే వెంకటేశ్వరుడు గుర్తొస్తాడు, వెంకటేశ్వరుడు అంటే అన్నమయ్య గుర్తొస్తాడు. ఒక భక్తుడి పేరు, భగవంతుడి పేరు అలా ముడిపడిపోవడం అన్నదే ఎంత గొప్ప భాగ్యం. విశేషించి వెంకటపతికి ప్రపంచం వ్యాప్తంగా ఎందరో భక్తులు ఉన్నారు. మన దక్షిణాది ప్రాంతాల్లోనే అటు తమిళంలోనూ, కన్నడ భాషలోనూ కూడాను వెంకటపతిపై అనేక మంది భక్తులు వాగ్గేయకాలు రచనలు చేశారు. ఇక మహానుభావురాలైనటువంటి తరికొండ వెంకమాంబ కూడా వెంకటపతిపై ప్రబంధములు రచించింది, గీతములు రచించింది. ఇలాగా వెంకటేశ్వరుని ఆధారం చేసుకుని చాలా విస్తారమైన వాంగ్మయం అనేక భాషల్లో వచ్చింది. కానీ తెలుగులో మనం పరిశీలిస్తే వెంకటేశ్వరునిపై తరకొండ వెంకమాంబ యొక్క గ్రంథం మాత్రమే కాకుండా మరికొన్ని లభిస్తూ ఉంటాయి, కృతులు మొదలైనవి. ఎన్ని లభించినా అన్నమయ్య అందించినటువంటి అపారమైనటువంటి వెంకటేశ్వర వాంగ్మయం ఉన్నదే, అది నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. అలాంటి వాంగ్మయం మళ్ళీ దొరుకుతుందా? ఆయన తెలుగులో రచించడం తెలుగువారి యొక్క భాగ్యమనే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అనేక భాషల కవులు వెంకటపతి భక్తులుగా ఉన్నప్పటికీ కూడా అన్నమాచార్య అందించిన విస్తారం ఇంకెక్కడా కనబడదు. అది చాలా అనంతమైన వాంగ్మయాన్ని ఇచ్చాడు, చాలా లోతైన వాంగ్మయాన్ని ఇచ్చాడు. అందుకే అన్నమయ్య వాంగ్మయానికి విస్తారం ఎక్కువ, లోతు ఎక్కువ, రెండు ఉన్నాయి. కనుక అపారమైన వాంగ్మయం. ఇప్పుడు మనం పోగొట్టుకున్నవి పోగా మిగిలిన 14,000 కీర్తనలు సుమారుగా, అందులో కొన్ని కొన్ని మనకి ముద్రల్లో దొరుకుతున్నాయి, కొన్ని ప్రాచుర్యం పొందాయి, ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నున్నాయో. కానీ ఇప్పుడున్న మానవ కోటికి చాలే అని నారాయణుడు మనకు ఆ 14,000 మిగిల్చి మిగిలినవన్నీ వైకుంఠంలో పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఆ దొరుకుతున్న వాంగ్మయం మాత్రం తక్కువ, అది కూడా చాలా విస్తారమైనదే. అటువంటి అన్నమయ్య వాంగ్మయము మరొక ఋషి వంటి ఆ మహాత్ముని యొక్క వాక్య సముదాయంగా మనం భావిస్తూ అన్నమాచార్యుల వారికి, అన్నమాచార్య ద్వారా అర్చింపబడిన వెంకటపతికి నమస్కరిస్తూ
ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్టాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. అనంతాయ సురేశాయ నమస్తే విశ్వమూర్తయే వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. మాసం వైశాఖ మాసం, విష్ణువు యొక్క కీర్తించుకోదగినటువంటి నామం అనంతనామం కనుక ఈ శ్లోకాన్ని మనం పఠించుకుంటే అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు వస్తాయి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా అనంతాయ సురేశాయ, అనంతుడాయన ఆద్యంతరహితుడు, ఆది లేదు, అంతము లేదు, మధ్యము లేదు, సర్వవ్యాప్తమైనటువంటి రూపం, అనంతకోటి బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి రూపం అన్నమాట. అందుకని అనంతాయ సురేశాయ, సురేశుడు అంటే సమస్త దేవతలకు కూడా అధిపతి, ఆరాధ్యుడు, వంద్యుడు, అర్చనీయుడు అటువంటి సురేశుడు. అంతేకాకుండా నమస్తే విశ్వమూర్తయే, విశ్వం ఎంత వ్యాప్తమో అంటే మనకు కనబడేటువంటి ఒక చిన్న గ్రహమండలము, మనకు కనబడేటువంటి ఒక చిన్న పాలపుంతో, లేదా మనకు కనబడేటువంటి ఈ కన్నుల యొక్క అవధిని దాటకుండా కనబడేటువంటి ఆకాశం ఎంతైతే ఉన్నదో అంతవరకే ఆయన యొక్క రూపం కాదు. ఇది ఒక బ్రహ్మాండమైతే ఇలాంటి బ్రహ్మాండాలు అనంతకోటి. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు కలిపి ఒక విశ్వం. కనుక ఆ విశ్వం అంతా ఎవరంటే ఈయనే. విశ్వవ్యాప్తమైనటువంటి రూపం, విశ్వాన్ని అతిక్రమించి కూడా ప్రకాశించేటువంటి రూపం. అందుకని నమస్తే విశ్వమూర్తయే, అటువంటి విశ్వమూర్తి అయినటువంటి నీకు నమస్కారం అయ్యా అని చెప్పేసి, వాసుదేవాయ శాంతాయ, వాసుదేవస్వరూపుడవు నువ్వు అంటే సంకర్షణ, అనిరుద్ధ, ప్రజుమ్న, వాసుదేవాఖ్యమైనటువంటి ఈ నాలుగు రూపములు ఏవైతే ఉన్నాయో అందులో సర్వభూత చిత్తాధివాసి వాసుదేవుడు అని చెప్తూ ఉంటారు. అందుకని వాసుదేవాయ శాంతాయ, ఆయన శాంతస్వరూపుడు, అనుగ్రహించేటువంటి సమయంలో కానీ పరాక్రమాన్ని చూపించేటువంటి సమయంలో కానీ తన యొక్క పత్నుల పట్ల ప్రణయాన్ని చూపించేటువంటి సమయంలో కానీ ఏ విధమైనటువంటి ఉద్రిక్తత లేకుండా ప్రసన్నమైనటువంటి చక్కటి మోముతోటి చిరునవ్వు చెరగనటువంటి ముద్రతో ఆయన అసుర సంహారం చేసిన ఆ చిరునవ్వే, తన యొక్క పత్నులతో ప్రణయాన్ని చూపించినప్పుడు ఆ చిరునవ్వే, అంతేకాకుండా శోక మెరుగని రూపం అన్నమాట అది. అందుకని శాంతుడు అని పేరు. అందుకని శాంతాయ యదూనాం పతయే నమః. వ్యావహారికంగా యదువంశంలో పుట్టి యదువంశాధీశుడు అని లోకం చేత కీర్తింపబడేటువంటి మూర్తి, అటువంటి అనంతునికి నమస్కారం అని మనం ఈ వైశాఖ మాసంలో స్తుతి చేసుకోవడం వల్ల మనకు ఏ విధమైన క్లేశములు కూడా మన నిత్య జీవనంలో అడ్డు రాకుండా ఉంటాయన్నమాట. వైశాఖ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు May 22 చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంతత్వులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి పూర్వాషాఢ నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి చతుర్థి ప్రతి మాసము కూడా మనకు కృష్ణపక్షంలో సంభవించేటువంటి చతుర్థి తిథి నాడు సంకష్ట గణేశ వ్రతం అనే వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే మన నిత్య జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. దూది పింజల్ని అగ్నికణం దహించి వేసినటువంటి విధంగా మనం ఈ సంకష్ట గణపతి వ్రతాన్ని చేయడం వల్ల వచ్చేటువంటి ఆ పుణ్యం ఏదైతే ఉన్నదో అది మన కష్టాలన్నింటినీ అలాగా తొలగించి వేస్తుంది అన్నమాట. ఇది ఒక విషయం. అలాగే చతుర్థి నాగస్వరూపమైనటువంటి నాగదేవతాత్మకమైనటువంటిది కూడాను, అందుకని నాగదేవతోపాసనం కూడా చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే మనకు ఈరోజు బుధవారం కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక మనం పఠించుకున్నట్లయితే అన్ని విధములైనటువంటి సౌఖ్యాలని, శ్రేయస్సుల్ని మనం పొందగలుగుతాం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.